విజయవాడలో వరద అనేది తగ్గుముఖం పట్టింది. సో ఈ సహాయ కార్యక్రమాలు అనేది ముమ్మరమవుతూ ఉన్నాయి. మరోవైపు చాలామంది సెలబ్రిటీలు వాళ్ళకు తోచిన రీతిలో సీఎం రిలీఫ్ ఫండ్కి వరద సహాయం ప్రకటిస్తూ ఉన్నారు. అండ్ మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విజయవాడ వరదలను బేస్ చేసుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఈ వరద సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా వాళ్ళ పార్టీ తరఫున కొన్ని టీమ్స్ నియమించారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులకు ఇచ్చినటువంటి కీలక ఆదేశాల ప్రకారం మొదట 1 కోటి రూపాయలు వరద సహాయంగా ప్రకటించారు. అండ్ ఆ తర్వాత అక్కడ అవసరమైన వాళ్ళకు ఏ మేరకు నెక్స్ట్ మళ్ళీ సహాయం చేయాల్సి ఉంటుందో అప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అండ్ ఈ వరద సహాయాన్ని అందించడం కోసం ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని టీమ్స్ నియమించుకున్నారు. సో నియమించుకొని మొదటి విడతగా 1 లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లను 1 లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఫీల్డ్లోకి దిగారు. ఈరోజు ఉదయం నుంచి ఆ పని స్టార్ట్ చేశారు. సో ఎందుకంటే ఆ నీళ్లు లేక అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు. ఏమంటే కళ్ళ ముందు నీళ్లు వారుతూ ఉన్నాయి కానీ తాగే సుఖ కావద్దు. ఇంకొకసారి వాటర్ ప్యాకెట్లు పైన నుంచి జారీ చేసినా కానీ కొన్ని కొన్ని పగిలిపోతూ ఉన్నాయి, అంటే వాటిని క్యాచ్ పట్టుకోవాలి. సో వెరస మొత్తం మీద అత్యంత నిత్యావసరమైనటువంటి పాలు, నీళ్లు ఈ రెండింటినీ అయితే వైసీపీ 1 లక్ష అవి, 2 లక్షలు ఇవి పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని పంపిణీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అధినేత చాలా క్లియర్ కట్గా ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే ఎక్కడే కూడా మనం అందించే వరద సాయం నిరుపయోగం కాకూడదు. డెఫినెట్లీ అవసరంలో ఉన్న వాళ్ళకు మన సాయం అందాలి. సో మీరు ఈసిరేయడం అట్లాంటివి చేయకుండా వీలైనంత వరకు దగ్గరికే వెళ్ళి వాళ్ళకు చేతుల మీదనే అందించండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం వీళ్ళు నేరుగా ఫేస్ టు ఫేస్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అందించుకుంటూ వెళ్తూ ఉన్నారు. మంచి కార్యక్రమం.